భగవంత కేసరి సినిమా చూసాను. భగవంత కేసరి కాదు బ్రో, బగబగ మండే కేసరి అన్నమాట. బాగా బాగా ఇచ్చి పడేశాడనే చెప్పొచ్చు. అసలు మెయిన్ డైలాగ్స్ బ్రో, సినిమాకి ప్రాణం ఏంటంటే డైలాగ్స్. బాలయ్య తెలంగాణ స్లాంగ్లో డైలాగులు చెప్తా ఉంటే అసలుకి నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఫస్ట్ టైం ఒక ఫుల్ మొత్తం తెలంగాణ స్లాంగ్లో బాలయ్య బాబు చేయడము చాలా బెటర్గా అనిపించింది అసలుకి. మొత్తం తెలంగాణ స్లాంగ్ మారేడు మిల్లి వరంగల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అలా వాడేశాడనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే బాలయ్య బాబు పర్ఫార్మెన్స్తో మైండ్కి రెండు పెగ్గులు మ్యాన్షన్ హౌస్ ఉండిపోశాడు. ఇంకా మిగతా దాని డైరెక్షన్ విషయానికి వస్తే అనిల్ రావుపూడి కాదు, అనిల్ పెప్పర్ పొడి కారం పొడి అని చెప్పొచ్చు అనమాట. మంచి చికెన్కి మసాలా పెట్టి మ్యాన్షన్ హౌస్ ముందు పెడితే ఎలా ఉంటుందో స్టఫ్ అలా ఉంది, దింపేశాడు బ్రో. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా బాలయ్య బాబు మ్యాటరే వేరు, ఆయన కత్తే వేరు, ఆయన లెవెలే వేరు. దంచవయ్య నందమూరి, బాలయ్య నువ్వు రికార్డ్స్ అన్ని బాగా దంచయ్య, దంచు దంచు బాగా దంచు, బాగా దంచుతాడనమాట. వయసు పెరిగే కొంది హిట్స్ పెరుగుతూ ఉన్నాయి, హ్యాట్రిక్ కొట్టిన దానికి చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఇంకా తమన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. థ్యాంక్ యూ బ్రో. అన్నా యాక్టింగ్ చాలా బాగుందన్న. అంటే ఇది శ్రీలీల గురించి చెప్పాలని, వీళ్ళిద్దరు తండ్రి కూతురులది ఏంటంటే రియలిస్టిక్గా ఉంది, న్యాచురల్గా ఉందన్నమాట. ఒక ఎమోషన్స్ కామెడీతో కూడుకున్నట్టు ఉంటుంది, మన ఇంట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. కాజల్ గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత కనపడ్డగానే ఏంటంటే పర్ఫార్మెన్స్తో ఆమె చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆమె అందము, ఆమె యాక్టింగ్ ఇరగదీసిందనే చెప్పొచ్చు. రచ్చరవిగానే ఉన్నాడు, ఒక రెండు నిమిషాలు కనపడతాడు, అది చాలా బాగుంది, కామెడీగా ఉంటుంది. సినిమా అయితే ఓవరాల్గా చూడొచ్చు బ్రో, ఫ్యామిలీతో కలిసి చూడండి. ముఖ్యంగా మహిళలు సినిమా ఎలివేషన్స్ అదే అన్న. అనిల్ రావుపూడి కాదు, అనిల్ పెప్పర్ పొడి అని చెప్తున్నా, ఘాటు పెట్టేశాడు. అతనికి కామెడీతో కూడుకున్న ఎలివేషన్స్ ఉన్నాయి, కొన్ని సీరియస్ ఎలివేషన్స్ ఉన్నాయి. ఒక పాట ఉంది బస్సులో ఫైట్ జరుగుతా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె పెట్టి చూడు, ఈ పాట వస్తూ ఉంటుంది. ఫైట్ చేస్తూ ఉంటాడు, డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, అది అయితే పీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. బాగుంది బ్రో, ఓవరాల్గా రేటింగ్ 5.3.5 ఇస్తా బ్రో, కనెక్ట్ అవుతుంది. ఉన్నది అసలు బాలకృష్ణ గారు ఏం తింటారండి, ఆ ఎనర్జీ మాత్రం మామూలుగా లేదు. అసలు ఈ కొత్త హీరోలు వస్తారు చూసినా, వాళ్ళు చూసి ఈ హీరోలను చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఎనర్జీ, ఆ ఎనర్జీ మాత్రం మామూలుగా లేదు. శ్రీలీల గారు హైలైట్, శ్రీలీల సినిమాకే హైలైట్. వీళ్ళిద్దరు బాలకృష్ణ గారు, శ్రీలీల గారు, వీళ్ళిద్దరు సినిమాకే ప్రాణం, వీళ్ళిద్దరు సినిమా ప్రాణం. అనిల్ రాయపూడి గారు స్క్రిప్ట్ బాగా తీసుకున్నారు, మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు, చిన్నపిల్లల గురించి మంచి సెంటిమెంట్ చెప్పిండు, ఏంటిది ఎట్లా ఉండాలి ఇంకా అనేది బాగా చెప్పిండు. తమన్ గారు అయితే మ్యూజిక్ హైలైట్, విలన్ గారు కూడా హైలైట్, విలన్ హైలైట్. శ్రీలీల లాస్ట్ డైలాగ్ ఉంటుంది, శ్రీలీల లాస్ట్ ఫైటింగ్ ఉంటుంది, ఆ ఫైటింగ్ ఫైటింగ్ ఎలా చేసింది మరి? శ్రీలీల ఫైటింగ్ మామూలుగా చేయలేదు, అసలు బాలకృష్ణతో సమానంగా చేసింది. శ్రీలీల బాలకృష్ణతో సమానంగా చేసింది ఫైటింగ్. అసలు సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న, ఈ దసరాకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా మామూలుగా లేదు, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అనిల్ రాయపూడి గారు మీరు మాత్రం మంచి కాన్సెప్ట్ ఇస్తున్నారు, సినిమా బ్లాక్ బస్టర్. బాలకృష్ణ గారికి వేరే సినిమాతోటి ఏ సినిమాతోటి పోటీ లేదు, బాలకృష్ణ సినిమా బాలకృష్ణే అంతే, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. బాలయ్య అంటే మాస్ కదా, మరి కామెడీ షూట్ అయిందా? కామెడీ ఎక్కువ లే అన్న, తక్కువ ఉంది సినిమాలో, బాగా కామెడీ లేదు. అనిల్ రాయపూడి చెప్పినంత కామెడీ అయితే సినిమాలో లేదు, కొద్ది ఉంది అంతే, బాగా కామెడీ అయితే లేదు సినిమాలో. డైలాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి? డైలాగులు అన్న, బాలకృష్ణ సినిమా డైలాగులు, మనం బాలకృష్ణ గురించి డైలాగు ఏంటి అని మాట్లాడుకుంటాం అన్న. బాలకృష్ణ గారు డైలాగులు చెప్తా అంటే థియేటర్లు ఇట్లా దద్దరు వెళ్ళినాయి అన్న, మామూలుగా లేదు మొత్తం. ఇట్లా డైలాగులు మాత్రం సూపర్ అన్న, ఐ డోంట్ కేర్ అన్న. డైలాగ్ చెప్పవా? అవి సినిమాలో చూస్తేనే బాగుంటాయి అన్న, ఎందుకంటే మనం తప్పు చెప్పినా అనుకో బాగోదు, ఎందుకంటే చాలా డైలాగులు ఉన్నాయి, డైలాగులు మాత్రం ఫుల్ ఉన్నాయి. ఐ డోంట్ లేకపోతే కాజల్ బాగా చేసిందా అన్న? కాజులు ఉన్నదే ఇంత, కాజులు ఉన్నదే ఇంత, ఎందుకంటే ఇంత అంటే ఏంటిది, ఆమె పాత్ర చిన్నగా ఉంది, శ్రీలీల పాత్ర పెద్దగా ఉంది. శ్రీలీల గారు బాగా చేసిండు, ఎందుకంటే కాజల్ని పెట్టి ఉపయోగం లేదంటే నిజమేనా అన్న? కాజల్ని పెట్టి ఉపయోగం లేదంటే మరి కాజల్ని పెట్టకపోతే మరి హీరోయిన్ ఎట్లా అన్న? మరి సినిమా ఇప్పుడు హీరోయిన్ కావాలి కదా, హీరోయిన్ కావాలని కాజల్ని పెట్టిండు అట్లా. అంటే బాలకృష్ణ గారి లుక్ ఎలా అనిపించింది మరి? వెరైటీ లుక్ ఉంది కదా బాలకృష్ణ గారి లుక్, హైలైట్. పోలీసుగా మనం ఆ సినిమాలు చూసినాం, ఏది లక్ష్మీ నరసింహ సినిమాలో పోలీసే కదా, ఆ సినిమాలో ఇప్పుడు పోలీసులా.